దుబాక ప్రభుత్వ ఆసుపత్రిలో మహిళకు ఆపరేషన్ చేసి కడుపుల నుంచి 6 కిలోల ఫైబ్రాయిడ్ గడ్డ తీసినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన బండారి మాధవి గత సంవత్సరం కాలం నుండి కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ క్రమంలో చికిత్స కోసం దుబాక ప్రభుత్వ ఆసుపత్రికి రాగా వైద్య పరీక్షలు నిర్వహించి గర్భసంచి లోపల ఫైబ్రాయిడ్ గడ్డ ఉందని నిర్ధారించినట్లు చెప్పారు. ఆపరేషన్ చేసి 6 కిలోల గడ్డ తొలగించినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం మాధవి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించినందుకు వైద్యులకు మాధవి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. పోతారెడ్డిపేట గ్రామం నుంచి 31 సంవత్సరాలు ఉంటుంది. గత 2 సంవత్సరాల నుంచి ఆమె కడుపు నొప్పితోటి బాధపడుతున్నది. మన దగ్గరికి రావడం జరిగింది. స్కాన్ చేపిస్తే దాంట్లో ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ పెద్దగా ఉండే, సో ఈరోజు దాన్ని బ్లడ్ పెట్టుకొని, అనీమియాతో ఉన్నప్పుడు బ్లడ్ పెట్టుకొని దాన్ని సర్జరీ చేయడం జరిగింది. ఓన్లీ ఫైబ్రాయిడ్ మాత్రమే మయోమెక్టమ్ చేయడం జరిగింది. అదేవిధంగా సుమారు 30x25 సెంటీమీటర్స్ సైజ్ ఉన్నది ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్. జాగ్రత్తగా తీసి పేషెంట్ స్టేబుల్గా ఉన్నది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏదన్నా సర్జరికల్ మెడికల్ కానీ ట్రీట్మెంట్ వైజ్ అవసరం పడితే దుబ్బాక ఏరియా హాస్పిటల్కి రావాలని చెప్పి కోరుతున్నాను.